ఇవన్నీ తప్పుడు ప్రచారాలండి. టీడీపీ పబ్బం గడుపుకోవటానికి మాట్లాడుకునేటటువంటి మాటలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి నినాదం ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూనే ఉంది. మరి వాళ్ళు ప్రజల కోసమే నిలబడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఢిల్లీకి అన్నయ్య వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యుత్తమంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికే తప్ప వీళ్ళు అనుకుంటున్నటువంటి విధానంలో కాదు. ఈయనకున్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆనాడు మరి కేంద్రంతో మరి అంటకాగాడేమో మాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలాంటి వ్యవహార శైలి కాదు. ఈయన అప్పటికప్పుడు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను మనం వాడుకునేటటువంటి రైట్ మనకుంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుని ఆయన ఇమ్మీడియట్లీగా నువ్వు కనుక ఆంధ్ర రాష్ట్రంలో నీవన్నీ డెవలప్ చేసుకో దీని మీద నీ ఇది ఉండకూడదు అని ఆయన చెబితే కాళ్ళు గడ్డం పట్టుకొని పారిపోయొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేసుల గురించి కేసుల మాఫీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా చాలా అపహాస్యంగా ఉంది. ఆయన యొక్క వయసుకి కానీ ఆయన మాట్లాడేటటువంటి విధానాలకు కానీ ఎక్కడ పొంతనైతే మాత్రం కనిపించట్లేదు. ఈ ఇలాంటి మాటలన్నీ కూడా వాళ్ళు పబ్బం గడుపుకోవటానికి మాట్లాడుకునేటటువంటి మాటలు వాళ్ళ ఉనికిని చాతుకోవడానికి మాట్లాడుకునేటటువంటి మాటలే తప్ప నిజం అనేది నిలకడ మీద ఎప్పుడైనా తెలుస్తుంది. ఖచ్చితంగా విశాఖ ఉక్కుని కాపాడేటటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు. అందులోనూ అక్కడ విజయసాయిరెడ్డి గారు కూడా మరి ఆ యొక్క వైజాగ్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, రాజ్యసభ ఎంపీ కూడా. మరి వారు కూడా ఖచ్చితంగా వీటన్నిటి మీద, ఎందుకంటే వైజాగ్ వాసులకి అది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటిది, మరి ప్రజలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. విశాఖ ఉక్కుని కాపాడేటటువంటి విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. ఖచ్చితంగా మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా పోరాడుతుందని తెలియజేస్తుంది. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదండి. నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అంటుంటే మన ప్రభుత్వమే కొనుక్కోవాలి. ఈయన మాటలు, అసలు ఈయన ఒక మినిస్టర్గా ఈయన అసలు ఏ రకంగా చేశాడు, ఏ రకంగా చెందాడు అనేది కూడా మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా ఏదో అప్పుడప్పుడు నేనున్నాను అని చాటి చెప్పుకోవటం కోసం పాపం మీడియా ముందుకొచ్చి తలా తోకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మరి ఆయన మాటలు అయితే మ్యాక్సిమం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆయన మాట్లాడితే జస్ట్ ఫర్ ఫన్గా తీసుకోవటం అలవాటైపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఆయన మాటలు అసలు కొలమానంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా అండి, 80% ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.